హోమ్ మేడ్ పిజ్జా చేశాను ఈ యొక్క రెసిపీ కనుక మీరు చూశారంటే ఇంకా వెంటనే మీరు ఇంట్లోనే చేసేస్తారు నిజంగా అంత బాగుందండి అన్నీ మనకు ఇంట్లో ఉంటున్న సామాగ్రితోనే ఈ యొక్క పిజ్జా చేశానండి చాలా చాలా బాగుంది మరి దీని యొక్క రెసిపీ ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్ నేను విజయ విజయస్ కుకింగ్కు స్వాగతం ముందుగా పిజ్జాకు కావాల్సినట్టుగా క్యారెట్ ఉల్లిపాయలను ఈ విధంగా సన్న పొడవుగా కట్ చేసుకున్నాను తర్వాత క్యాప్సికాన్ని టమోటాలను కూడా కట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి మనకు సన్నగా పొడవుగా ఉండాలి టమోటాల నుంచి గుజ్జు తీసేసాను క్యాప్సికంలో నుంచి విత్తనాలను తీసేసాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ యొక్క ఉల్లిపాయలను ఒక నిమిషం పాటుగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కానీ ఏది వేయకుండానే మనం ఫ్రై చేసుకోవాలి వీటిలో ఉంటున్న పచ్చివాసన పోయేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఒక నిమిషం పాటు ఫ్రై చేశాను క్యాప్సికమ్ అయితే ఒక మూడు నిమిషాలు ఫ్రై చేశాను కూడా ఒక మూడు నిమిషాలు అనేది ఫ్రై చేశాను ఇలా మూడు మూడు నిమిషాలకి వీటిని మంచి కలర్ వచ్చేటట్టుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత టమోటాలను ఒక్క నిమిషం మటుకే ఫ్రై చేస్తున్నాను అవి మళ్ళీ తునిగిపోకుండా చూసుకోండి ఇప్పుడు ఒక టమోటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను దీంతో పాటుగా ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకుని మూత పెట్టుకొని మనము ఈ యొక్క నీళ్ళతో మీడియం మంటలో వీటిని మనము మగ్గనివ్వాలి ఇలా చూడండి మనకు కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లార్చి మిక్సీ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ వచ్చేసి సోంపు వేస్తున్నాను ఒక స్పూను కారం వేస్తున్నాను మనకు సాస్ కొంచెం కలర్లో ఉండాలి కాబట్టి ఒక స్పూన్ రెడ్ కలర్ వేస్తున్నాను ఇప్పుడు వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి నేను పిజ్జా సాస్ చేస్తున్నానండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసినాక మిక్సీ చేసిన ఈ యొక్క టమోటా ఉల్లిపాయ మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకొని మరో మూడు నిమిషాల సేపు వంటలు మనము ఫ్రై చేసుకోవాలి ఈ యొక్క పచ్చివాసన పోయేటట్టుగా ఈ యొక్క ఆయిల్లోకి ఇదంతా బాగేటట్టుగా చూపించే విధంగా ఈ విధంగా మనము ఫ్రై చేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వచ్చేసి చక్కెర పొడి తీసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా చక్కెర అయినా సరే తీసుకోవచ్చు ఇలా షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ యొక్క మిశ్రమాలకు బాగా కలిసేటట్టుగా కలుపుకోండి మరో నిమిషం సేపు తర్వాత ఒక బౌల్లోకి ఈ యొక్క పిజ్జా సాస్ అనేది మనము తీసుకొని పక్కండి పిజ్జా సాస్ ఇప్పుడైతే మనకు రెడీ అయింది ఇప్పుడు పిజ్జా వైట్ సాస్ ఎలా చేయాలో చూద్దాము దానికోసమే ప్యాన్ పెట్టుకొని దీనికి వచ్చేసి నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ల వరకు నేను నెయ్యి వేసుకున్నాను దీంట్లోకి ఒక మన మైదాపిండి వేసుకుంటున్నాను ఈ యొక్క మైదాపిండిలో నెయ్యి బాగా కలిసేటట్టుగా మనము చూయించే విధంగా ఇలా వచ్చేటట్టుగా మనం ఒక నిమిషం పాటుగా ఇలా ఆ తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు పాలు వేసుకుంటున్నాను పాలు వేసిన తర్వాత మనము బాగా ఇలా కలుపుకుంటే మనకు వైట్ పేస్ట్లా ఇదనేది తయారవుతుంది మరీ ఎక్కువ టైట్గా అయ్యేంత వరకుగా ఉంచుకోకుండా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే బాగా కలుపుకొని ఈ యొక్క వైట్ సాస్ని మనం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా బాగుందండి దీని యొక్క టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకోండి నేను చూపించడం మర్చిపోయాను చీజుకు బదులుగా వైట్ సాస్ రెడీ ఇప్పుడు వచ్చేసి నేను పిజ్జా బేస్ తీసుకుంటున్నాను ఇది మనకు బేకరీ షాప్లో ఈజీగా అందుబాటులో ఉంటుందండి చాలా తక్కువ ధరకే ఇవి రెండు పీసెస్ మనకు వస్తాయి ఈ యొక్క పిజ్జా బేస్ కనుక తెచ్చుకున్నామంటే మనకు పిజ్జా అనేది చాలా త్వరగా ఇంట్లోనే చేసుకోగలము ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ కానీ కడాయి కానీ ప్లేట్ కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసి దానిపైన నుంచి ఈ యొక్క పిజ్జా బేస్ నుంచుకుంటూ ఇలా ఫోర్క్తో సెంటర్లో మధ్య మధ్యలో ఈ విధంగా హోల్స్ అనేవి చేసుకోవాలి తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క పిజ్జా రెడ్ సాస్ ఉంది కదా ఆ యొక్క సాస్ని ఒక లేయర్లా ఇలా మొత్తం దానికి అప్లై అనేది చేసుకోవాలి తర్వాత ఈ యొక్క వైట్ సాస్ను దాన్ని కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు వైట్ సాస్ మరీ టైట్గా అయిపోతే ఇంకొంచెం పాలు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ యొక్క కూరగాయలన్నింటినీ ఒక్కొక్కటిగా ఇలా మనం కావాల్సినన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి ఇలా మనము ముందుగా ఫ్రై చేయడం వల్ల మనకు బేకింగ్ అనేది కుకింగ్ టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఇలా చాలా చాలా బాగుంటుంది మళ్ళీ సైడ్ నుంచి ఇలా ఈ యొక్క వైట్ సాస్ని ఇంకొంచెంగా వేసుకొని సోంపుని ఒక స్పూన్ వరకు సైడ్ నుంచి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది రొట్టె పెండం అండి కొంచెం మందంగా ఉండేది దానిపై నుంచి ఈ యొక్క పాత్రను పెట్టుకొని మూత వేసి గ్యాస్ పైన దాదాపుగా ఇరవై నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి దాదాపుగా ఇరవై నిమిషాలు ఏంటంటే మనకు బాగా ఇది అనేది కుక్ అయిపోయింది అయితే కొద్దిసేపు ఈ విధంగా ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి దించి ఆ తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ పిజ్జా అయితే నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉందండి బేకరీ యొక్క పిజ్జాకి నేను చేసిన పిజ్జాకి ఎక్కడే కానీ టేస్ట్లో అయితే కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదు చాలా చాలా స్మూత్గా కూడా కట్ అవుతుంది ఈ యొక్క బేస్ మనం బేకరీ నుంచి తీసుకొచ్చాం కాబట్టి అది కూడా చాలా స్మూత్గా ఉంది ఇంట్లో చేసిన బేస్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి వైట్ యొక్క మనకు చీజ్ లేకపోయినా కూడా అదే చీజ్ టేస్ట్లో ఈ యొక్క వైట్ సాస్ అనేది ఉంది మరి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ వచ్చేసి విజాస్ కుకింగ్ వన్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పక్కనున్న బెల్లకాన్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్